పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతి నమః, ఓం నమస్తిమాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2022 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. సింహరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో సింహరాశి వారికి కొంచెం ప్రతికూలతలు, కొద్దిగా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఎక్కడ ప్రతికూలతలు ఉన్నాయి, గ్రహస్థితి ఏ విధంగా ఉంది కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి 6వ స్థానంలో శత్రుక్షేత్రంలో శత్రుగ్రహం అయినటువంటి శనిగ్రహంతో కలిసి సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి రవి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 6వ స్థానంలోనే 1, 2 ఈ రెండు రోజుల్లో, 1వ తారీఖు 2వ తారీఖు ఈ రెండు రోజుల్లో 4 గ్రహాలు కలుస్తాయి. రవి, శని, బుధ, చంద్రగ్రహ, అంటే 4 గ్రహాలు చాతుర్గ్రహ కూటమి 6వ స్థానములో జరిగినటువంటి కారణం చేత ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నప్పటికీ మిమ్మల్ని మభ్యపెట్టేటటువంటి వారు ఎక్కువగా ఉంటారు. మభ్యపెట్టేటటువంటి ఏమిటి, అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పేసి పై పైకి మాయ చేసేటటువంటి వారు ఎక్కువగా ఉంటారు. అటువంటి మాయకు లోను కాకుండా, అట్రాక్ట్ అవ్వకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే రాశికి 6వ స్థానంలో ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుందో, అంతర్గత శత్రువుల యొక్క ప్రభావం కూడా ప్రబలేటటువంటి అవకాశాలు ఉంటాయి. అవి మాత్రమే కాకుండా అంతర్గత శత్రువులు అంటే మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అవి మాత్రమే కాకుండా మనలోనే ఉన్నటువంటి అంతర్గత శత్రువులు 6 శత్రువులు ఉన్నాయి మనకి. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇక్కడ మీకు ఈ 6వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క కారణం చేత ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య భంగం కూడా ఇక్కడ ఈ రాశి వారికి వాటిల్లే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ విషయాలలో జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఈ 6వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత విపరీతంగా శ్రమ పడినప్పటికీ కూడా శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. ముఖ్యంగా బుధుడు కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆలోచనలు అనేటటువంటివి స్థిరంగా ఉండవు. చేసేటటువంటి పనుల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు, ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి. చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు మందగమనంలో సాగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా ఒక పెద్ద కాంట్రాక్ట్ కానీ, ఒక ముఖ్యమైనటువంటి పని కానీ చాలా రోజుల నుంచి పూర్తి చేస్తున్నటువంటి పని, అమ్మయ్యా ఇంక ఈ రోజుకి, ఈ వారంలో, ఈ నెలలో పూర్తి అవుతుంది, ఇంకో 4 రోజుల్లో పూర్తి అవుతుందని ఊపిరి తీసుకునేటటువంటి సమయంలో, అంటే రిలాక్స్ అయ్యేటటువంటి సమయంలో అక్కడ అది బ్రేక్ పడేటటువంటి అవకాశాలు కనిపించి ఉంటాయి. అంటే ఊహించినటువంటి విధంగా ప్రతికూలమైనటువంటి సంఘటనలు సింహరాశి వారికి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే 5వ స్థానంలో సంచరించేటటువంటి కుజ శుక్రగ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు, అదేవిధంగా చతుర్థ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు, భూ సంబంధమైన వ్యాపారాలు చేసేటటువంటి వారు, గృహ నిర్మాణ కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా శీఘ్రంగా ఫలిస్తూ ఉంటాయి. దాంతోపాటు 5వ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో చాలా చక్కటి శుభవార్తలు వింటారు. అనేకమైన, అంటే ఇప్పటి వరకు ముందుకు పోకుండా ఇబ్బంది పడేటటువంటి విషయాలు కూడా ఆనందంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాశికి 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి ఉద్యోగపరంగా స్వల్పమైనటువంటి అదనపు బాధ్యతలు కలిగినప్పటికీ వాటిని ఆనందంగా చేస్తారు. తద్వారా కొద్ది రోజుల తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి.
ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా అరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఈ రాశి వారు కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అయితే ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఒక గొప్ప అనుకూలత కూడా ఉంది. గొప్ప అనుకూలత అనేటటువంటిది ఏమిటంటే ఈ రాశికి సప్తమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క వీక్షణం అనేటటువంటి ఎప్పుడైతే సింహరాశి మీద ఉంటుందో అనేకమైనటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా గురు బలం ద్వారా అన్నీ కూడా పూర్తిగా నివారించేటటువంటి అవకాశం అనేటటువంటిది కూడా ఇక్కడ రాశి వారికి ఏర్పడుతూ ఉంది. దాంతోపాటు కొన్ని ప్రధానమైనటువంటి విషయాలను కనుక పరిశీలించినట్లయితే మిమ్మల్ని మభ్యపెట్టేటటువంటి వారు, పక్కదారి పట్టించేటటువంటి వారు, లక్ష్యం వైపు నుంచి దూరంగా పంపించేటటువంటి వారు, లేదా మీలో కోపాన్ని ఉత్తేజాన్ని పెంచేటటువంటి వారు ఎక్కువగా ఉంటారు. అటువంటి వారి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది కూడా ఇక్కడ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. మరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు కనుక పరిశీలించినట్లయితే 1, 2, 3 ఈ 3 రోజులు కూడా ప్రధానంగా 1, 2 ఈ 2 రోజులు కూడా ఈ రాశి వారికి చాలా తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి బాధను కానీ లేదా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో ఆందోళన కానీ కలిగించేటటువంటి సన్నివేశాలు కలిగేటటువంటిది, అంటే ఇబ్బంది కలిగించేటటువంటి రోజులు. కనుక ఈ 2 రోజులు 4 గ్రహాలతో 2 రోజుల పాటు చాలా తీవ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత కనుక తీసుకుంటే 2వ తేదీ సాయంత్రం నుంచి 4వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు కూడా పూర్తిగా అనుకూలమైనటువంటి రోజులు కాదు. ఎందుకంటే వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు 6, 7, 8 స్థానాలను సంచరించేటప్పుడు ఆరోగ్యపరంగా భంగం కావచ్చు, కుటుంబ వ్యవహారాలలో ప్రతికూలతలు కావచ్చు, వ్యాపారం తగ్గుముఖం పట్టడం కానీ ఆశించిన ఫలితం పొందలేకపోవడం ఇట్లాంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమయం కూడా కొంచెం ఖర్చుల యొక్క తీవ్రత పెరగటము, రుణాలు చేయవలసిన పరిస్థితులు రావటము, సమయానికి ధనం సకాలంలో చేతికి అందకపోవటము ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కనుక 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి రోజులు. ఆ తర్వాత 6వ తేదీ సాయంత్రం 5:11 నుంచి కనుక తీసుకుంటే ఈ రాశి వారికి 13వ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి రోజులన్నీ కూడా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని గడిచిపోయినటువంటి రోజుల్లో ఎంతైతే బాధను అనుభవించారో, ఎంతైతే ఇబ్బందులు ప్రతికూలతలు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కటి అనుకూలతలు కలిగేటటువంటి రోజులు ఎప్పుడంటే 8వ తేదీ నుంచి కలుగుతుంటాయి. మీకు 8వ తేదీ నుంచి విశేషమైనటువంటి యోగం అనేది కలుగుతుంది. ఆ తర్వాత 15వ తేదీ సాయంత్రం వరకు ఉన్నటువంటి అన్ని రోజులు కూడా చాలా చాలా ఆర్థికంగా ముందడుగు వేసేటటువంటి విధంగా మారుతుంది. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలని కూడా గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్పాం. ఇవి ఇన్ని వ్యతిరేక ఫలితాలు మీకు మీ వ్యక్తిగత జాతకంలో జరిగేటటువంటి మహర్దశలు అంతర్దశలు అనుకూలంగా ఉంటే వ్యతిరేక ఫలితాలు మీకు కలగవు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక జరిగే మహర్దశలు అంతర్దశలు గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మీకు కూడా కలుగుతాయి. కనుక అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవడం కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇవి రాశి వారికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.